ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హనుమంత వాహనంపై తిరుపతి కోదండరాముని అనుగ్రహం. తిరుపతి శ్రీ కోదండరామాలయంలో అమావాస్య ఉత్సవం. కొత్తగూడెం వెంకటేశ్వర ఆలయంలో చక్రస్నానం. వసంతోత్సవ జల్లుల్లో వెళ్లి విరిసిన భక్తుల ఆనందం. ఆది దంపతులు మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి కొలువైన పుణ్య ప్రదేశం. పంచారామాల్లో ఒకటిగా భాసిల్లుతున్న ద్రాక్షారామం. తిరుపతి శ్రీ కోదండరామాలయంలో అమావాస్య పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం కోదండరాముని హనుమంత వాహన సేవ జరిగింది. సకల దివ్యాభరణాలు సుగంధ పుష్పాలతో అలంకరించిన స్వామివారిని హనుమంత వాహనంపై ఆసీనులను చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో హనుమంత వాహన సేవ విశేషంగా సాగింది. భక్తులు శ్రీరామనామ స్మరణలు చేస్తూ హనుమంత వాహన సేవలో పరంధాముణ్ణి సేవించి ఆశీస్సులు అందుకున్నారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలోని శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం వసంతోత్సవ జల్లుల్లో తడిసి ముద్దైంది. ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లాయి. ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారికి వసంతోత్సవం, చక్రస్నాన మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉభయ దేవేరుల సమేత స్వామివారిని ఆలయంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై కొలువుదీర్చి పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై వసంతోత్సవాన్ని జరిపారు. అర్చకులు ఆ వసంతాలను భక్తులపై సంప్రోక్షణ చేశారు. మహిళలు ఉల్లాసంగా ఈ ఉత్సవంలో పాల్గొని రంగులు అద్దుకొని భక్తి పరవశంలో ఓలలాడారు. అనంతరం స్వామివారి చక్రస్నానం జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని గట్టాయగూడెం శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి ఘనంగా ఆకుపూజ జరిగింది. ముందుగా స్వామివారి మూలమూర్తిని విశేష అలంకరణలో కొలువు తీర్చారు. ఆపై ఉత్సవ మూర్తికి అష్టోత్తర పూజలతో అర్చన నిర్వహించి తమలపాకులను నివేదించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మెదక్ శివాలయంలో స్వామివారికి అభిషేకాలు వేడుకగా జరిగాయి. పంచామృతాలు పండ్ల రసాలతో మహేశ్వరుణ్ణి మనసారా సేవించారు. అనంతరం పుష్పమాలలతో అలంకరించి ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు. అలాగే హరిద్రా నదీ తీరంలో కొలువైన శ్రీ రేణుకాదేవికి ప్రత్యేక అర్చనలను భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. బంగారు వర్ణ శోభిత మకర తోరణం, విశేష పీఠంపై ఆసీనురాలైన అమ్మవారిని ఎర్రటి పట్టుచీర, వివిధ ఆభరణాలతో దర్శించుకున్న భక్తులు ప్రదక్షిణలతో సేవించి పూజాదికాలు పూర్తి చేశారు. ఇక సిద్దిపేట జిల్లా వర్గల్లోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం రోహిణీ నక్షత్ర పూజలతో శోభిలింది. గర్భాలయంలోని శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలుణ్ణి సుందరమైన అలంకరణలో కొలువు తీర్చారు. అనంతరం ఆలయ ఆవరణలో శాస్త్రోక్తంగా హోమాది కార్యక్రమాలు పూర్తి చేసి శ్రీ రుక్మిణీ సమేత శ్రీకృష్ణుడికి పంచామృత అభిషేకం నిర్వహించారు. హైదరాబాద్ మహానగరం భక్తుల భక్తి భావనలతో పులకించింది. నగరంలోని వివిధ ప్రసిద్ధ ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజలు, అభిషేకాలు, విశేష సేవలు భాగ్యనగర వాసులను తన్మయులను చేశాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ సరూర్ నగర్లోని పురాతన శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు. గర్భాలయంలో లింగస్వరూపుడే కొలువైన పరమశివునికి అర్చకులు రుద్రం, నమకం, చమకం పఠిస్తూ పాలు, పెరుగు, తేనె, చక్కెర, నెయ్యి తదితర పంచామృతాలు, పసుపు, కుంకుమ, చందన జలాలు, మధుర ఫలరసాలు, పవిత్ర జలాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలు జరిపారు. తరువాత విభూతితో అలంకరించి మంగళ హారతులు సమర్పించారు. పరమేశ్వరునికి జరిగిన విశేష సేవలు భక్తులు పాల్గొని స్వామిని సేవించారు. అలాగే దిల్సుఖ్ నగర్లోని శ్రీ శృంగేరి పీఠపాలిత శ్రీ శారదా చంద్రమౌళేశ్వర స్వామి ఆలయంలో మాస శివరాత్రి పూజలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వేడుకగా జరిగింది. శివపార్వతుల ఉత్సవమూర్తులను కళ్యాణ వేదికపై కొలువు తీర్చి పట్టు పీతాంబరాలు, కిరీటం, పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. తరువాత కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, సుముహూర్తం, మాంగళ్య ధారణ తదితర కార్యక్రమాలను నిర్వహించి స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు శివపార్వతుల కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో వీక్షించి తరించారు. ఇక తూర్పు మారేడుపల్లిలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుని స్వామికి విశేష అభిషేకం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె తదితర పంచామృతాలు, చందన జలాలు, వివిధ మధుర ఫల మిశ్రమాలతో మూల విరాట్టుకు శాస్త్రోక్తంగా అభిషేకం చేసి మంగళ నీరాజనాలు సమర్పించారు. పవనసూతునికి జరిగిన విశేష సేవలో భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో సేవించి తరించారు. అలాగే పద్మరావు నగర్లోని హనుమాన్ ఆలయంలో ప్రాతకాల అభిషేకాలు, అర్చనలు జరిగాయి. గర్భాలయంలో విరాట్ స్వరూపుడై కొలువైన శ్రీ దాసాంజనేయ స్వామివారి మూల విరాట్టుకు పట్టు పీతాంబరాలు, సింధూర రజత కవచం కర్ణాభరణాలతో మనోహరంగా అలంకరించారు. తరువాత సహస్రనామార్చనలు, ఆకుపూజలు చేసి కదలీ ఫలాలను నైవేద్యంగా సమర్పించారు. ఇక స్కందగిరిలోని శ్రీ కంచి కామకోటి పీఠపాలిత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. తొలుత ఆలయ ప్రాంగణంలోని యాగశాలలు, కలశస్థాపన, కలశారాధనలు చేసి శైవాగమోక్తంగా శ్రీ సుబ్రహ్మణ్య హోమాన్ని నిర్వహించారు. తరువాత శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివార్ల ఉత్సవమూర్తులను వేదికపై కొలువు తీర్చి వేద మంత్రోచ్చారణల నడుమ పాలు, పెరుగు, తేనె తదితర పంచామృతాలు, కొబ్బరి నీరు, వివిధ ఫలరసాలతో నేత్రపర్వంగా అభిషేకించి మంగళ హారతులు సమర్పించారు. భక్తులు విశేషంగా ఈ క్రతువుల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఆది దంపతులైన శివపార్వతులు శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామిగా అనుగ్రహిస్తున్న ప్రసిద్ధ శైవక్షేత్రం ద్రాక్షారామం. తూర్పుగోదావరి జిల్లాలో నిలవైన ఈ ప్రాచీన ఆలయం పంచారామక్షేత్రంగా, త్రిలింగ క్షేత్రాలలో ప్రముఖమైనదిగా, అష్టాదశ శక్తిపీఠంగా వెలుగొందుతోంది. ద్రాక్షారామ ఆలయ విశేషాలను మీకు అందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. కైలాసవాసుడైన గౌరీసుడు భీమేశ్వరుడై కొలువుదీరిన పుణ్యధామమే ద్రాక్షారామం. ప్రథమ పూజ్యుని తండ్రిగా, ప్రమథ గణాల అధినాయకుడుగా దర్శనమిచ్చే మహాశివుడు మహోన్నత శ్వేతలింగంగా గోచరించే మహిమాన్విత పుణ్యస్థలమిది. దక్షయజ్ఞ విధ్వంసం జరిగిన విశిష్ట ప్రదేశంగా కూడా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. పూర్వం కుమారస్వామి తారకాసురుణ్ణి సంహరించగా ఆ దానవుని కంఠం నుంచి శివలింగం 5 భాగాలుగా విడువడి 5 ప్రదేశాల్లో పడ్డాయట. ఆ మహిమాన్విత ప్రదేశాలే ద్రాక్షారామం భీమేశ్వరాలయం, సామర్లకోట కుమారారామం, పాలకొల్లు క్షీరారామం, భీమవరం భీమారామం, అమరావతి అమరారామం అనే 5 శైవాలయాలుగా విరాజిల్లుతున్నాయి. ఆ పంచారామాలలో ఒకటిగా ద్రాక్షారామం వినుతికెక్కింది. పౌరాణిక ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న సువిశాలమైన ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన తూర్పు చాళుక్య వంశీయుడైన చాళుక్య భీముడు నిర్మించినట్టు స్థల పురాణాల ద్వారా తెలుస్తోంది. సుమారు 2000 సంవత్సరాల ఆలయ చరిత్రను తెలియజేసే వందలాది శిలాశాసనాలు నేటికీ గోడలపై సజీవ సాక్ష్యంగా దర్శనమిస్తాయి. విశాలమైన ప్రాంగణంతో, ఉన్నతమైన గోపురాలతో సర్వ శుభంకరుని నిలయం వెలుగులీనుతోంది. ఆహ్లాద భరిత వాతావరణంతో అలరారే ఈ ఆలయం ముందు ఆకాశ చుంబితమైన ధ్వజస్తంభం భక్తుల ప్రణామాలు అందుకుంటోంది. సమున్నత ప్రాకార కుడ్యాలు ప్రాచీన శిల్పకళా శోభితమై కాంతులీనుతున్నాయి. ద్రాక్షారామం క్షేత్ర దర్శనానికి వచ్చే భక్తులు తొలుత తొలి పూజల ఇలవేల్పు గణనాథుని దర్శించుకుంటారు. 2 రూపాలలో విఘ్న రాజాధిపతి ఈ ఆలయంలో దర్శనమిస్తున్నారు. తాండవ గణపతిగా, లంబోదరంతో ఏకదంతంతో కూడిన దుండి గణపతిగా భక్తుల ఆరాధనలు అందుకుంటున్నాడు. ఆ పక్కనే
శివకేశవుల అపూర్వ సంయోగానికి చిహ్నంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారు మీసాల నారాయణుడిగా వేంచేసి ఉన్నాడు. గరుడ వాహనంపై లక్ష్మీ సమేతంగా దర్శనమిచ్చే లక్ష్మీనారాయణుడు ద్రాక్షారామం క్షేత్రపాలకుడుగా విలసిల్లుతుండటం విశేషం. ఇక గర్భాలయంలో భవహరుడు భక్తవత్సలుడై భీమేశ్వర స్వామి సమున్నత శ్వేతలింగ రూపంలో దర్శనమిస్తాడు. అనంగ వైరి, త్రిపురారి, అంధకాసుర సంహారి అయిన సదాశివుడి భవ్యశ్వేతలింగ రూప దర్శనంతో భక్తులు పులకాంకిత మనస్కులై నమస్కరిస్తారు. రెండు అంతస్తులతో కూడిన గర్భాలయం. మొదటి అంతస్తులో పానవట్టం, భీమేశ్వరలింగ కింద భాగం దర్శనమిస్తాయి. రెండో అంతస్తులో స్వామివారి ముఖలింగం దర్శనమిస్తుంది. ఈ గర్భగుడికి ఇరువైపులా సూర్యమార్గం, చంద్రమార్గం ఉంటాయి. మధ్య భాగాన్ని అగ్నిభాగం, మోక్ష మార్గం అని పిలుస్తారు. ద్రాక్షారామ భీమేశ్వరుడు యోగమూర్తే కాదు భోగమూర్తిగా కూడా అని పురాణాలు పేర్కొంటున్నాయి. నమశివాయ నటేశ్వరాయ, నమశివాయ నటేశ్వరాయ, ఉమావరాయ నమో నమస్తే, ఉమావరాయ నమో నమస్తే, ఉమావరాయ నమో నమస్తే, ఉమావరాయ నమో నమస్తే, నమశివాయ. అమ్మలగన్న అమ్మ పార్వతీదేవి మాణిక్యాంబ తల్లిగా కొలువుదీరి ఉన్నారు. సతీదేవి అవతారంలో పరమశివతత్వాన్ని మహత్తును లోకానికి చాటి చెప్పిన పతివ్రత శిరోమణి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు. అష్టాదశ శక్తిపీఠాలలో 12వ శక్తిపీఠంగా ద్రాక్షారామం అలరారుతోంది. భీమేశ్వరాలయ ప్రాంగణం ఎన్నో ఉపాలయాలకు నెలవుగా అలరారుతోంది. ఈ ఉపాలయాల్లో కాలభైరవ ఆలయం ప్రధానమైనది. అలాగే శ్రీ నటరాజేశ్వర స్వామి ఆలయం, సప్త మాతృకలు, మహిషాసుర మర్దిని, నమస్కార భంగిమలో దర్శనమిచ్చే దాసాంజనేయ స్వామి, శ్రీ వీరభద్రస్వామి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాలు ప్రధానంగా అలరారుతున్నాయి. శ్రీ మేధ దక్షిణామూర్తి ఆలయం, శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయాలు ఉన్నాయి. వీటితో పాటు భీమసద అని పిలువబడే ఉపాలయం అత్యంత విలక్షణంగా దర్శనమిస్తుంది. ఈ భీమసద ఆలయంలో అనేక శివలింగాలు వృత్తాకారంలో దర్శనమిస్తాయి. ఈ లింగాల మధ్యలో గల శివలింగమే శ్రీ భీమేశ్వరుడని చెబుతారు. భీమేశ్వరాలయ ప్రాంగణంలోని సప్త గోదావరి నామధ్యేయంతో భాసిల్లుతున్న మహాపుష్కరిణి మహావిష్ణువు సృష్టిగా వినుతికెక్కింది. పుష్కరిణి మధ్య భాగంలో పార్వతీదేవి ఎదురుగా ఎక్కడా లేని విధంగా నందీశ్వరుడు కొలువుదీరి ఉండటం మరో విశేషం. ఆలయ సమీపంలో ద్రాక్షారామ గ్రామదేవత ఘంటాంబికాదేవి ఆలయం ఉంది. ద్రాక్షారామాన్ని దర్శించే భక్తులు శ్రీ ఘంటాంబికాదేవి మందిరాన్ని దర్శిస్తారు. పంచారామాల్లో ఒకటిగా పేరొందిన ద్రాక్షారామం దర్శనం సర్వశుభప్రదం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్. వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226469, 0877226777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరులోని వివిధ ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. నగరంలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయాల్లో సింధూర పూజ, జ్యేష్ఠ అమావాస్య పూజలు, కామాక్షి సమేత అగస్తీశ్వర ఆలయంలో ప్రాకారోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు.
ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. చిత్తూరు సమీపంలోని గిరింపేటలో వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి వారికి సింధూర పూజను ఘనంగా నిర్వహించారు. తొలుత ఆలయ శుద్ధి చేసి విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారిని సింధూర లేపనంతో అలంకరించి తులసి పూజలను చేసి హారతలు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని నూనె దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే నగరంలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో జ్యేష్ఠ అమావాస్య పూజలు విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువజామునే స్వామికి అభిషేకాలు జరిపారు. వెండి కవచాలు, తులసి, నాగవల్లి దళాలు, వడమాలలతో అలంకరించారు. అష్టోత్తర పూజలను చేసి హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయంలోని రావి చెట్టు కింద వెలసిన నాగదేవతలకు ప్రదక్షిణలు చేశారు. ఇక నగరంలోని కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారికి ప్రాకారోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయంలో శివపార్వతుల ఉత్సవమూర్తులను నందిపై కొలువు తీర్చి వర్ణమయ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ప్రాకారోత్సవాన్ని జరిపారు. తరువాత స్వామికి అర్చనలు చేసి హారతులు సమర్పించారు. కడప నగరంలోని చిన్న చౌక్లో కొలువు తీరిన శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అమావాస్యను పురస్కరించుకుని విశేష అభిషేకాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా సుబ్రహ్మణ్య స్వామివారి మూలమూర్తిని పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. తరువాత పట్టు వస్త్రాలు, వెండి కవచాలతో అలంకరించి ఆరాధన, అష్టోత్తర శతనామావళి, మహామంగళహారతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగానే శ్రీ అభయ ఆంజనేయ స్వామికి ఆకుపూజను చేసి విశేషంగా అలంకరించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో కొలువు తీరిన నాగశిలలకు భక్తులు పాలు పోసి పసుపు, కుంకుమ పూలతో పూజలు చేసి నేతి దీపాలను వెలిగించారు. ఇక కడప మండలం కొట్రాలులోని శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుని స్వామికి పంచామృతాభిషేకం నిర్వహించారు. ఇందులో భాగంగా వేకువజామునే స్వామివారిని పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, కొబ్బరి నీరు తదితర విశేష ద్రవ్యాలతో అభిషేకించారు. తరువాత స్వామిని పుష్పశోభితంగా అలంకరించి బిల్వార్చన, కాలభైరవ అష్టోత్తర శతనామావళి తదితర కార్యక్రమాలు జరిపారు. భక్తులు అభిషేక సేవలో పాల్గొని కనులారా అభిషేకాన్ని తిలకించి స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో కాళంగి నదీ తీరాన వెలసిన శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో ఆషాఢ పౌర్ణమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందుకోసం అమావాస్య నుంచి పౌర్ణమి వరకు నిర్వహించనున్న వేడుకలను ఘనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆలయ ఆవరణలో 45 కలశాలను ప్రతిష్ఠించి పూజలు చేశారు. అనంతరం కలశాలతో ఆలయ ప్రదక్షిణ చేసి ప్రధాన కలశాన్ని పాదాల చెంత ఉంచారు. మిగిలిన 44 కలశాలను కాళంగి నదీ పరివాహక ప్రాంతంలోని వివిధ పురాతన ఆలయాలకు తరలించారు. ఒక్కో ఆలయంలో ఒక్కో కలశాన్ని ఉంచి ఈ నెల 16వ తేదీ వరకు పూజలు చేస్తారు. అనంతరం వాటిని తిరిగి చెంగాళమ్మ ఆలయానికి తీసుకువచ్చి అందులోని జలంతో అమ్మవారిని అభిషేకిస్తారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ కాళికాంబా చంద్రశేఖర స్వామి ఆలయంలో జ్యేష్ఠమాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి అష్టదళ పాద పద్మారాధన సేవను వైభవంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారిని పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. పట్టు వస్త్రాలు, విశేష ఆభరణాలు, పరిమళ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆపై వేద మంత్రోచ్చారణల నడుమ సహస్రనామాల సహితంగా వెండి పుష్పాలతో అమ్మవారికి అష్టదల పాద పద్మారాధన సేవను వేడుకగా జరిపి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు అమ్మవారికి జరిగిన విశేష సేవలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే నంద్యాలలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో జ్యేష్ఠమాసాన్ని పురస్కరించుకుని గణనాథునికి అభిషేకాలు జరిగాయి. పార్వతి నందనునికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై విశేష ఆభరణాలు, పూలమాలలతో చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి ఏకదంతునికి నివేదించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోని పురాతన శ్రీ కోదండరామ భక్తాంజనేయ స్వామి ఆలయం భక్తజన శోభితంగా దర్శనమిచ్చింది. విశేషమైన రోజు కావడంతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై విశేషంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు స్వామిని దర్శించుకుని అభయ ప్రదానం పొందారు. అలాగే తుని మండలం దామవరం సమీపంలోని పాదాలమ్మ తల్లికి కుంకుమార్చనలు విశేషంగా నిర్వహించారు. గ్రామ ఇలవేల్ పైన అమ్మవారిని నూతన వస్త్రాలతో అందంగా అలంకరించి పుష్పమాలలు సమర్పించారు. తరువాత కుంకుమతో అభిషేకం నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ ఆరాధ్య దేవతకు పూజలు చేశారు.
తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మంగళవారం జరిగిన వాద్య కచేరీ సంగీత ప్రియులను విశేషంగా అలరించింది. చెన్నైకి చెందిన వివిఎస్ మురారి బృందం వినసొంపైన వాద్య సంగీతాన్ని అందించి ఆహుతులను రంజింపజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.